గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి జీ23 నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సయోధ్య కోరుకుంటున్నారా పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి 3 రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంగా దుమారం రేపిన జీ23 నేతలు విడివిడిగా సమావేశమవుతున్నారు ఎవరు సోనియాతో భేటీ అయినా అంతిమంగా తమ విధేయతను ప్రకటిస్తుండటం విచిత్రంగా ఉంది పార్టీ బలోపేతమే తమకు కావాల్సింది కాని నాయకత్వ మార్పు కాదంటున్నారు సోనియా నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందన్న ఆశాభావాన్ని సీనియర్ నేతలు ప్రకటిస్తుండటం గమనార్హం రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ లోక్సభ సభ్యుడు మనీష్ తివారి సోనియాతో భేటీ అయ్యారు అంతకుముందు గులాం నబీ ఆజాద్ కూడా భేటీ అయిన విషయం తెలిసిందే మరో 3 రోజుల్లో మరింత మంది జీ23 నేతలు సోనియాతో భేటీకి అపాయింట్మెంట్ తీసుకున్నారు పార్టీ బలోపేతానికి సీనియర్ల నుండి సలహాలు సూచనలు తీసుకోవటానికి సోనియా సుముఖంగా ఉండటంతో వీళ్ల భేటీలు జరుగుతున్నాయి నిజానికి వీళ్ళెప్పుడు వెళ్ళినా సోనియా కాదనకుండా మాట్లాడుతూనే ఉన్నారు అయితే పార్టీ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అపరిమితమైన అధికారాలను అనుభవించిన వీళ్ళు ఇప్పుడు సంక్షోభానికి గాంధీ కుటుంబానిదే బాధ్యతని నిందలు వేస్తుండటమే విచిత్రంగా ఉంది ఇందుకనే మెజారిటీ నేతలు జీ23 నేతలపై మండిపడుతున్నారు మొత్తానికి ఇటు సోనియా నుండి ముందడుగు పడటం అటు సీనియర్లు కూడా వాస్తవాలను గ్రహించడంతో సయోధ్యకు మార్గం ఏర్పడింది ముందు పార్టీలోని అంతర్గత విభేదాలను పక్కన పెట్టేస్తే పార్టీ దానంతటా అదే బలపడుతుందనేది మరికొందరు సీనియర్ల విశ్లేషణ అందుకని సీనియర్లంతా కలిసి తమలోని విభేదాలపై మనసు విప్పి మాట్లాడుకునేందుకు వేదికను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే చాలామంది సీనియర్లు సోనియాతో భేటీ అవుతున్నారు పార్టీలో అంతర్గత కుమ్ములాటలను సర్దుపాటు చేసుకోవటం మంచిదే కదా సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక